జనసేన అధినేత తన సోదరుడు పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వస్తాడు అంటున్నారు మెగా బ్రదర్ నాగబాబు నా ఛానల్ నా ఇష్టం పేరుతో యూట్యూబ్లో ఛానల్లో పవన్ కళ్యాణ్ ఒక్కొక్కడికి చుక్కలు చూపిస్తాడనే క్యాప్షన్తో ఓ వీడియో విడుదల చేశారు ఏపీలో చాలామంది ప్రజల నుంచి ఒకే మాట వినిపించింది చంద్రబాబు మీద టీడీపీ మీద మాకు విపరీతమైన కోపముంది పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేస్తే ఆయన గవర్నమెంట్ ఫామ్ చేయలేడేమో డౌట్ ఉంది చంద్రబాబును ఓడించాలంటే జగన్ ఒక్కడే దొరికాడు అని చెప్పారని నాగబాబు తెలిపారు వాళ్ళు చాలా పాజిటివ్గా మాట్లాడారు రెండు వేల ఇరవై నాలుగులో కళ్యాణ్ బాబును మేము తప్పకుండా గెలిపించుకుంటాం ఈసారి మాత్రం జగన్ గారికే ఓటేస్తామని చాలామంది చెప్పారు వారు చెప్పినట్లు ఎన్నికల్లో చేశారు ప్రజలు చాలా పాజిటివ్గానే మాట్లాడారు వారిని తప్పుగా భావించాల్సిన పని లేదని నాగబాబు తెలిపారు ఓడిపోవడానికి వంద కారణాలుంటాయి రాజకీయాల్లో గెలవడం ఓడిపోవడం ఒక కాయిన్కు రెండు సైడ్స్ లాంటివి గెలిచినంత మాత్రాన గొప్పవాడైపోయి గెలిచాడనో ఓడిపోయినంత మాత్రాన చేతకాక ఓడిపోయాడనో అనడం సరైంది కాదు ఓడిపోవడానికి వంద కారణాలు ఉంటాయని నాగబాబు తెలిపారు ఓటమిలో నా మిస్టేక్ కూడా ఉంది జనసేన ఓడిపోవడానికి ఎవరు ఎంత బాధ్యత తీసుకున్నారో తెలియదు నా వరకు గెలుపూటంల విషయంలో నేను సంపూర్ణమైన బాధ్యత తీసుకున్నాను ఓడిపోవడానికి నేను ఇంకా కొంచెం పని ఉందేమో కరెక్ట్గా క్యాంపెనింగ్ చేసి ఉండాల్సిందేమో ఆ పార్ట్ వరకు నేను నా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను ఓడిపోవడంలో నా మిస్టేక్ కూడా ఉంది ఇంకాస్త ప్రచారం చేస్తే బాగుండేదేమో అని నాగబాబు చెప్పుకొచ్చారు జగన్కు అది బాగా కలిసొచ్చింది వైసీపీకి జగన్ మీద వారి తండ్రి తాలూకు సింపతి కానీ జగన్ గారు లాస్ట్ టైం ఓడిపోయారు కాబట్టి ఈ రెండు సింపతీలు బాగా వర్కౌట్ అయ్యాయి అంతకుముందు జగన్ గారు పరిపాలన చేసి ఉంటే ఆయన గొప్పగా పరిపాలించారు కాబట్టి గెలిచారు అని చెప్పడానికి ఉండేది ఇంతకుముందు ఆయన ప్రభుత్వంలో లేరు ప్రతిపక్షంలో ఉండి ప్రజా యాత్రలు చేశారు అదొక అడ్వాంటేజ్ ఒక్కసారి జగన్ గారికి ఛాన్స్ ఇద్దాం పవన్ కళ్యాణ్కు రెండు వేల ఇరవై నాలుగులో ఇద్దామని ప్రజలు ఫీల్ అయ్యారని మెగా బ్రదర్ అభిప్రాయపడ్డారు సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మీ కామెంట్స్ మాకు చాలా అవసరం అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి ఎప్పటికప్పుడు మా లేటెస్ట్ వీడియోలు మీకు ఉందాలి అంటే తప్పకుండా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరొక టాపిక్ మా నెక్స్ట్ వీడియో లో మళ్ళీ కలుద్దాం దబంద వరకు సెలవు థాంక్యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్